బీజేపీ పార్టీ చేసిన పోరాటంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని, అందుకే కాంగ్రెస్ పార్టీ నేటికి అభ్యర్థిని ప్రకటించడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ప్రజాహిత యాత్ర కార్యక్రమంలో భాగంగా చందుర్తి మండలం లింగంపేట, మాల్యాల, చందుర్తి, రామన్నపేట, నరసింగపూర్ తదితర గ్రామాల్లో ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్నో సంవత్సరాల కల రామ మందిరం నిర్మాణం పూర్తయిందన్నారు. దేశంలో బీజేపీ పార్టీకి 400 ఎంపీ స్థానాలు వస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వృధా అవుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అటు ఇటు కాని పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అవగాహన లేని బడ్జెట్ గా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. వేములవాడ నియోజకవర్గానికి ఇప్పటి వరకు కేంద్రం 600 కోట్లను మంజూరు చేసిందని, తాను కరీంనగర్ ఎంపీగా 12,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. వేములవాడ రాచన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామంటే కేసీఆర్ అడ్డుకున్నారన్నారు. ఉద్యోగుల కోసం 317 జీవో రద్దు కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా విలాసాలకు పోకుండా ప్రజల కోసమే పోరాటం చేశారని గుర్తు చేశారు. 150 రోజుల పాటు 1600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యవంతులం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణపాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ, నాయకులు చిన్నమనేని వికాసరావు, అల్లాడి రమేష్, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మార్తా సత్యయ్య, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్తో పాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఆ రాముని గుడి కట్టడం బీజేపీ కట్టేది. బీజేపీ అంటే అందరం కట్టం. నరేంద్ర మోడీ గారు ఎక్కువ పూజ చేసేది దానికి, అవునా కదా? కానీ కాంగ్రెస్ ఏమొచ్చింది? దేవుడికి ఏమో మొక్తాం అక్క, మనం బాగుండాలి, సమాజం బాగుండాలని చెప్పి మొక్తాం. నరేంద్ర కూడా ఈ తెలంగాణ సమాజం, దేశంలో ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి, ఆశీర్వాదం అందరికి ఉండాలి, రాముని ఆశీర్వాదం అని చెప్పి ఇలా అంత పెద్ద దేవాలయం కట్టాడు. కడితే కాంగ్రెస్ వాళ్ళు కడుపులొప్పిస్తాట. ఒక ఆయన అంటాడు, ఏ రాముడు గుడి అక్షింతలు అక్షింతలు వచ్చినాయి అందరికి. అక్షింతలు అంటే రేషన్ బియ్యం అన్నమాట. రేషన్ బియ్యం తీసుకోద్దా అంటే గుళ్ళ పోతే అయ్యగారు అక్షింత అయితే, అయ్యగారు రేషన్ బియ్యమా, జయశ్రీరామ్ బియ్యమా, బాస్మతి బియ్యం అడుగుతారా? మీరు అడుగుతారా? అక్షింతలు అక్షింతలే రేషన్ బియ్యం, ఇవి ఇవి జయశ్రీరామ్ బియ్యం, ఇవి బాస్మతి బియ్యం అంటారా? ఇవో అట్లా కాంగ్రెస్ వాళ్ళు. ఇంకా టీఆర్ఎస్ వాళ్ళకు ఎరికల్ ఈ పంట మొదలంతా బుద్ధి వచ్చింది. ఇలా టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, ఏ బీజేపీ వాళ్ళు మంచి పని చేసిందా, నరేంద్ర మోడీ గుడి కట్టిండా, ఇప్పుడు రాముని గుడికి ఇప్పుడు తెలిసింది. అంతకుముందు ఏమన్నాడు, ఏ బీజేపీ వాళ్ళు ఓకే హిందూ అంటారా, రాముడు అంటారా, రాముడు అంటారా అంటే మేమంటే రాముడు, వాళ్ళు కూడా రాముడు అంటారు. అందరు ఒక్కరికి వచ్చినా లేదా, ఒక్క దారికి వచ్చినా లేదా, రాముడు అయోధ్యలో పుట్టిన గ్యారంటీ ఏంటి అని చెప్పి కాంగ్రెస్ ఉంటారు. రాముడు అయోధ్యలో ఉండలేదా? అయోధ్య రాముడు, అందాల రాముడు, ఆదర్శ రాముడు, అందరి రాముడు, అవునా కాదా? గ్యారంటీ ఎవరిచ్చింది నీకు? అక్కడ పనిచేసే నరసమూట ఆమె, ఆమె చాలా మంచి డ్యూటీ చేస్తుంది ఆమె. అమ్మ పుట్టినాక నీకు నీకు పాప పుట్టిందమ్మా, అప్ప హచ్చం అమ్మవారు లెక్కుందమ్మా అని తీసుకుపోయిస్తే అప్పుడు తెలుస్తుంది. అమ్మ నీ కొడుకు పుట్టిందమ్మా అని తీసుకుపోయిస్తే అప్పుడు తెలుస్తుంది. ఆధారం ఎవరు కదా, ఆ నరసమ్మ ఆధారం. అయోధ్యలో రాముడు పుట్టిన చరిత్రనే మనకు ఆధారం కాబట్టి అక్కడనే రాముడు పుట్టినరాబా ఎన్నికైనా నొప్పుంటే నువ్వు వచ్చబుచ్చుకో. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మళ్ళా మాకు అధికారం రాకపోతుందా, మోడీ గారిని ఓడగొట్టకపోతామా, మళ్ళీ బాబ్రీ మసీద్ కట్టకపోతామా, రాముని గుడి కూడా కూలగొట్టకపోతామా అంటున్నారు. కూలగొడతావా, కూలగొడతావా, ఊకుంటావా, ఊకుంటావా? అందుకే మళ్ళీ ఎవరు గెలవాలి, ప్రధానమంత్రి ఎవరు కావాలి, ఎవరు కావాలి, మోడీ కావాలా లేదా, కావాలా లేదా? ఎన్నికల్లో ఎవరు కొట్టేయాలి? మీరు నా కొట్టేస్తే నేను పోయి మోడీ గారికి కొట్టేస్తా.
మీరు కాంగ్రెస్ లో కోటేస్తే పై రాహుల్ విసిగిస్తాడు, రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ చూసినప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆయనకేది వాడు పప్పు, ఆయన పేరు పప్పు. పాపం వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మ వచ్చి అవి మంచిగా పిలుద్దామనుకుంటానికి వాళ్ళ అమ్మ కట్టడం ఆయన కట్టడం. ఆయన పేరు రాహుల్ వింసి, రాహుల్ అంటే తోడేలు. ఈ తోడేలు తోడేలు పేరు ఎందుకు అని చెప్పి వాళ్ళ అమ్మ ఏం చేసింది, రాహుల్ గాంధీ అని పెట్టింది. ఆమె పేరు పెట్టుకుంటే గాంధీ అవుతారా? అవుతారా? ఆయన తోడే తోడేలే. కాబట్టి రాహుల్ వింసి ప్రధానమంత్రి కావాలా, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలా, ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఇలా మీకు వ్యాక్సిన్ తీసుకున్నారా అక్క? వ్యాక్సిన్ తీసుకున్నారా? వ్యాక్సిన్ పైసలు కట్టారు ఏమన్నా? పైసలు కట్టారా? ఎవరు ఇచ్చారు వ్యాక్సిన్? అంటే ఏ వ్యాక్సిన్? కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ వ్యాక్సిన్ తీసుకుంటాడు. ఏం పీకుడు పని ఏం లేదు. ఇన్ని రోజులు అప్పుడప్పుడు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ వాళ్ళం. ఇప్పుడు నా గరక నా ఘాట్క ఎటు కాకుండా ఫామ్లో ఫుల్ కావుతాడు, ఫుల్ ఉంటాడు. మొన్నదాక 90 ML అంటే మొన్న పని ఉంటే 90 ML, ఇప్పుడు ఫుల్. ఏం పని పీకుడు పని ఏం లేదు కదా. ఇప్పుడు ఫుల్ చంపుతున్నాడు. ఆ ఫుల్ పైన మళ్ళీ ఆలోచిస్తున్నా అంటే మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నా అని చెప్పి మళ్ళీ ప్రచారం చేస్తాడు. మొత్తానికే ఓడిపోయిన పాడితోనే పొత్తు పెట్టుకుంటాం అక్క. ఇలా గెలిచేదే నరేంద్ర మోడీ. 400 సీట్లు వస్తున్నాయి మాకు. మనకు 400 సీట్లు వస్తే ఈ తూర్పు పాలిష్ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం ఎవరైనా.